శుభం వ్యాద శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి జనవరి 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఈరోజు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశుల్లో కుజుడు బుధుడికి ప్రభావం కనిపిస్తుంది, ద్వితీయంలో రవి, తృతీయంలో శనీశ్వరుడు, చతుర్థంలో చూస్తే రాహు. వరుసగా 4 పాపగ్రహాలు కనబడతారు. రాశిలో కుజుడు ఒక పాపగ్రహం, ద్వితీయంలో రవి, 3 గంటల్లో శని, 4 గంటల్లో రాహు. ఇవన్నీ దాటుకుంటే కానీ పంచంలో ఉన్న గురుడికి అనుగ్రహం కలగట్లే. అంటే ఒక పని చేయాలి అని అంటే ఈ 4 దాటుకోవాలి. ధనభావము, విక్రమస్థానము, భాతృస్థానం, అన్నదమ్ముల సంగతి చూసుకోవాలి. అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం చూసుకుంటే కానీ మీ పిల్లవాడి యొక్క ఆరోగ్యం కనిపించదు. అంటే ఏం చెప్తుండీ, పంచంలో గురుడు ఉన్నాడు. పంచంలో గురుడు ఉన్నాడంటే ఏమిటి అర్థం? గురుడు పంచంలో ఉంటే పిల్లలకి అన్ని రకాల భోగభాగ్యాలకు సంబంధించిన మార్గాలు మొదలవుతాయని చెప్తుంది. ఫైన్, కానీ ఆ పంచమకి వెళ్ళే ముందు ఎవరో ఉన్నారు, మీ రాశి నుండి పంచమ భావం వెళ్ళే మధ్యలో ఎవరో ఉన్నారు, మీరు ఏమైనా ప్రయత్నం చేయాలంటే మీ రాశిలో కుజుడు కూర్చున్నాడు, అగ్నితత్వం కల కుజుడు, వాడు ఒక అలర్ట్ చేస్తాడు, మీ మేధస్సును పనిచేయకుండా చేస్తాడు. కుటుంబ స్థానంలో రవి కూర్చున్నాడు, బర్నింగ్ ప్లానెట్, వాడేమో కుటుంబపరంగా, వాక్పరంగా, విద్యాపరంగా మిమ్మల్ని బలహీనపరుస్తుంటాడు. తృతీయంలో శని కూర్చున్నాడు విక్రమస్థానంలో, వాడు బాగానే ఉన్నాడు. చతుర్థంలోని రాహు కూర్చున్నాడు, మీ తల్లి ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి భాగంలో బలహీనపరుస్తున్నాడు. అక్కడ మానసిక ఒత్తిడి తెప్పిస్తున్నాడు. ఇవన్నీ దాటితే కానీ మీ అబ్బాయి యొక్క విషయంలో మీరు ఆలోచించడానికి అవకాశం ఉండదు. సో ఇంత ఒత్తిడి నుండి బయటకు వెళ్ళాలి అంటే ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మీ అబ్బాయి విషయంలో మాత్రం, మీ పిల్లల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది మీ జాతకంలో. ఇక ఇలాగుంటే రాజ్యంలో కేతు ఉన్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ కేతు అక్కడ వచ్చాడు కాబట్టి కేతు అక్కడికి వచ్చిన తర్వాత స్థల మార్పు, స్థాన మార్పు అనేది మీ యొక్క జీవితంలో ఉద్యోగంలో కనబడుతుంది. చిన్నపిస్తారు కనీసం టేబుల్ చైర్ అయినా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1 నవంబర్ తర్వాత వచ్చాడు, 1 నవంబర్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ అవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వకండి, ఏదైనప్పటికీ ఆ చేంజ్ అనేది కొంత కనబడుతుంది. కానీ చేంజ్ అనేది ఒక బెనిఫిషియల్ కోసం అవుతుంది తప్ప ఇంక వేరేం కాదు. ఆర్థిక బలం పెరుగుతుంది. వ్యాపారస్తుల్లో వ్యాపారం చేసిన దాంట్లో మీ చేసే కమ్యూనికేషన్ స్కిల్స్, ఈరోజు ఎవరో ఒక వ్యక్తితో చేసిన వ్యాపారం వాళ్ళు ఇంకో 10 చెప్పడం, ఆ 10 మందికి రావడం, ఈ రకమైన కమ్యూనికేషన్ స్కిల్స్తో మీ వ్యాపారం అది ఒక భాగం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా మీరు చేసే పనులు, మీరు చేసే టెక్నికల్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో అది డెఫినెట్గా మీ మేనేజ్మెంటే గుర్తించడం, మీకు ఒక ఎప్రిషియేషన్ లెటర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పిల్లలకి ఉద్యోగ శుభవార్తలు, శుభకార్యం చేయాలనుకుంటే వివాహం, అదేవిధంగా ఉపనయనం సంస్కారాలు, అలాగే మనం తీసుకుంటే పెళ్లి సంబంధాలు చూడడం, గృహప్రవేశం, శంకుస్థాపన, వీళ్ళన్నిటికీ కావాల్సిన మార్గాలన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి, మీకు భయపడకలేదు. ఇక పోతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కూడా దానికి ఈ సమయంలో చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం 1 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ట్రేడింగ్ మీద దేని మీద చేసినా సరే ఈ 15 రోజుల్లోనే న్యూట్రల్గానే ఉంటుంది. పెద్ద లాభాలే ఉండదు, కానీ న్యూట్రల్గా ఒక 5-10% ప్రాఫిట్లో ముందుకెళ్తారు, భయపడకలేదు. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మనం చూసుకో, చతుర్థంలో రాహు యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. అంచేత రాహు అనేసరికి రాహుకు సంబంధించిన గాయత్రి మంత్రము, రాహు యొక్క కాలంలో దీపారాధన చేయడం, ఇవన్నీ చేయడం అంటే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడడం అవసరం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం కానీ వాళ్ళ మానసిక ఒత్తిడిని జాగ్రత్తగా పరిశీలించాలని. చతుర్థంలో రాహు ఉన్నాడంటే ఖచ్చితంగా అక్కడ 7 ఉంటాడు కాబట్టి 7 ఆవిడ ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడతాడు, అదేవిధంగా వాళ్ళకి మానసిక క్షోభ కూడా వస్తుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. అవి చేసుకుంటూ ముందుగా ప్రయత్నించండి. రాహుకాలంలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి, రాహు గాయత్రి మంత్రం చదవడానికి ప్రయత్నించండి. దీని మూలం కొంత మానసిక ఒత్తిడిని బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్, 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.